చెప్పిన ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఇద్దరు వక్తలు చాలా చెప్పారు దీని గురించి. ప్రధానంగా నేను చెప్పదలసింది ఏమంటే, ఏంటంటే ఈరోజు ఈ భారతదేశంలో మహారాష్ట్ర అంటే మహానీల పుట్టినెళ్ళు. ఆ మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి శివాజీ మహారాజు ఇలాంటి ఎన్నో మహారా అదే మహారాష్ట్ర చెందినటువంటి సంత గాడిగ మహారాజు కూడా అక్కడ మహారాష్ట్ర ఉండడము, ఇది ఇక్కడ విదర్భ ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి జిల్లా వెళ్ళి ఉండడం జరిగింది. ఆ మహనీయుడు తనకు పురవృత్తిపరంగా ప్రభుత్వం చేయకుండా వ్యవసాయం చేసుకుని తనకు ఒక కరజ్ఞానమైనటువంటి ప్రబంధం అనేటువంటి గౌతమ బుద్ధుడు కానీ, ఛత్రపతి శివాజీ కానీ, మహాత్మా ఫూలే వీళ్ళందరూ చరిత్రను చదువుకున్న వ్యక్తి కాదు. కానీ ఇవన్నీ పరిసరాన్ని చూస్తూ ఈ దేశమే మూఢనమ్మకాలు అధ్యయనం చేసి సమాజంలో మంచి పుట్టిన జీవిత విద్యతో సాధ్యం కాదు, సమాజంలో ఒక చైతన్య తీసుకురావడం ఏ విధంగా చెప్పిన సోదరులు చెప్పినట్టు ఒక ఈ స్వచ్ఛ భారత్ ప్రకారంగా ప్రతి గ్రామం వెళ్ళడము, మానవ దళిత సోదరులకు అండ్రంతరం ఉంటే ఖచ్చితంగా దళిత వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళకు సపరేట్ కేటాయించినటువంటి ఏదైతే బావిలు ఉంటుందో ఆ బావి దగ్గర నీళ్ళు తాగుతూ వాళ్ళ ఇంట్లో తినడము అంటే అండ్రంతరాన్ని నిర్మూలన కోసం పోరాడిన మహానీయుల సంత గాడి బాబా. అదేవిధంగా ఈరోజు గోశాలని చెప్తుంటే చాలా మంది గోశాలకి వాడు ఖచ్చితంగా ఎవరన్నా ఆవులు కానీ గేదెలు కానీ పనిచేస్తే అమ్మేస్తే అంటే కట్టు అయినా కమ్మేస్తే అమ్మద్దు, కావాలంటే దాన్ని తప్పని అమ్మకూడదని చెప్పి త్యాగం చేసి పోరాటం చేసిన మహనీయుడు పెద్ద గాడిగ బాబు. ఆ మహనీయుడు పోరాటం వల్ల ఈరోజు గోచారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన భారతదేశంలో కాశీలో వెళ్ళండి, మన భాషలో వెళ్ళండి చూస్తుంటే అప్పుడు పట్టణపురంలో దళితుల కోసం ఒక ధర్మశాల కట్టించి చుక్కమేళని కట్టించి చేసి దళితులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీర్వాదం చేసి ఇచ్చింది ఆ రోజు ధర్మశాలను. మన అదేవిధంగా ఈ మహనీయుడి యొక్క చరిత్రను గుర్తించిన యవత్మాల్లో యూనివర్సిటీ ఒక యవత్మాల్లో సొంత గాడి బాబు యూనివర్సిటీ నామకరణం చేయడం జరిగింది. మహని చరిత్ర చెప్పుకుంటే నేను ఒక దినం కూడా సరిపోదు. కానీ ఈ మహనీయుడి యొక్క ఈ మహనీయుడు ఒక సాకల్పులను చెందడం వల్ల ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే జీవిత చరిత్రలు బయట పెట్టలేకపోతున్నాడు. ఈరోజు శివాజీ మహారాజు కానీ గాడి మహారాజు కానీ ఇప్పుడే కానీ ఎంత మా భౌజన పితం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉండడం వల్ల అగ్రకులాలు ఆధిపత్యం ఉండడం వల్ల ఈరోజు మాని చరిత్రను పునరుద్ధరించడం జరుగుతున్నది. మేము ఒక డిమాండింగ్ చేస్తున్నాం జరుగుతుంది. అదేవిధంగా సంత గాడి బాబు జయంతి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వం అక్కడ అధికారం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఈ మహానుడికి చేస్తున్నాము. అదేవిధంగా ఏదో స్వచ్ఛ భారత్కు నామకరణం చేశారు గాంధీ గారి అద్దాలు పెట్టేసి స్వచ్ఛ భారత్ము గాంధీ గారు పెట్టారు. మేము దాన్ని వ్యతిరేకం కాము. కానీ సత్య నిజమైన స్వచ్ఛ భారత్ మహాపురుషులు ఎవరంటే సంత గాడిగ బాబు. కాబట్టి ఈ యొక్క గాడిగ బాబు యొక్క స్వచ్ఛ భారత్ మూల పురుషులుగా గుర్తించి దేశవ్యాప్తంగా ఆయన ఒక సేవరత్నగా సేవరత్న గుర్తియాలని అంటే మాట్లాడుతున్నాం. అదేవిధంగా భారతదేశంతో